Namastê. వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఉన్నటువంటి పన్నెండు మాసాలు కూడా ఏదో ఒక వైశిష్టం ఖచ్చితంగా సంతరించుకునే ఉంటుంది అయితే పదకొండు మాసాలు ఒకెత్తు ఒక్క కార్తీక మాసం ఒకెత్తు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసం మహోత్కృష్టమైన పరమ పుణ్యప్రదమైనటువంటి మాసం అయితే ఈ మాసంలో మనం ఏం చేసినా చేయకపోతే పైన కార్తీక పురాణాన్ని వినటమో చదవటమో చేస్తే కనుక ఖచ్చితంగా శాశ్వత శివ సాయుధ్యం మనకు కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం అయితే ఈ కార్తీక పురాణం వినటం చదవటం లేకపోతే దాని గురించి తెలుసుకోవటం అనేది నిజంగా ఈశ్వర కృప ఉంటే కానీ జరిగేటటువంటి విషయం కాదు మనందరి అదృష్టం ఈ కార్తీక మాసంలో రోజుకొక అధ్యాయం చొప్పున ఈ కార్తీక పురాణాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగద్గురు భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఈ కార్తీక పురాణాన్ని అత్యంత వైభవంగా ఆయన మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మనసారా ఆ పురాణాన్ని రోజుకొక అధ్యాయం వినే ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఆ ఈశ్వర కృప మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక పురాణాన్ని మొదలు పెడతాం వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔద్యార క్షమానిధం సదాభినవపు పూర్వంతం విద్యా తీర్థం ఈ ఈరోజు కార్తీక శుక్ల ద్వాదశి ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు చాతుర్మాసంలో నిద్రపోయి ఈ రోజు నిద్ర నుంచి లేస్తాడు కనుక గొప్ప విశేషమైన రోజు ఈరోజు ఉసిరి తులసి మొక్కల దగ్గర దామోదరిని పూజించి దీపారాధన చేయాలి ఉప్పు పులుపు కారం తినరాదు ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలంతో రాగి పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి ఇవి చేస్తే ఆ దామోదరుడు సంతోషిస్తాడు ఇంతకు శ్రీమహవిష్ణువుకు దామోదరుడు అని ఎందుకు పేరు వచ్చిందండి కృష్ణుడుగా ఉన్నప్పుడు చిన్ననాడు ఆ యశోధమాత అతని నడుముకు తాడగట్టి ఒక రో రో రోలుకు కట్టేసేటప్పటికీ అతను ఆ రోలుతో పాటు ఆ రెండు వృక్షాల నుంచి వచ్చేటప్పుడు ఆ రెండు వృక్షాలలో ఉన్న రాక్షసులకు శాప విమోచనమైన కనుక దామోదరుడు అని పేరు వచ్చింది ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదర 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 ప్రార్థన చేస్తే ఎంతో మోక్షం వస్తుంది అవశిష్టుడు జనక మహారాజ్తో చెప్తున్నాడు కార్తీక మాసంలో చేయవలసిన విధులను వాటి గొప్పదనాలను ఆరాధనలు ఉత్సవాలను దాన ధర్మాలలో అత్యంత గొప్పవని నీకు వివరించాను ఈ నెల రోజులన్నీ ఒక రోజు నుంచి ఒక రోజు ఉంటుంది ఇవాళ చేశాను ద్వాదశి ఇంకా ఏంటిదని అనుకోకూ రేపు ఇంకా ఉత్తమమైన రోజు ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ అంటే ఏమి చేయాలండి అంటే శ్రద్ధాభక్తిని పెంచుకోవాలి మొదటి రోజు ఉన్న దానికన్నా రెండో రోజు రెండో రోజు ఉన్న దానికన్నా మూడో రోజు ఇలా పోవాలి పాడ్యమే గొప్పదంటే పంచమే ఎంతకన్నా గొప్పది పంచమే అంత గొప్పదంటే నవమే ఎంతకన్నా గొప్పది నవమే అంత గొప్పదంటే ఏకాదశి అంత గొప్పది ఏకాదశే గొప్పదంటే మనకు ద్వాదశ అంతకన్నా గొప్పది ద్వాదశ అంత గొప్పది అంటే త్రయోదశి గొప్పది త్రయోదశి అంటే పౌర్ణమి గొప్పది ఈ విధంగా ప్రతిదీ మనకు ముఖ్యమైనది ఎంతో విలువైనది దాన్ని మనం పెంచుకుంటూ పోవాలని చెప్తాడు అయితే ఈరోజు ద్వాదశి రోజు నువ్వు దానం చేస్తే గంగానది ఒడ్డున గ్రహణం విడిచిన తర్వాత నువ్వు చేసి దానానికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందని చెప్పి దా మహర్షి జనకుడికి చెప్తున్నాడు రాజర్షి నీకు దీని గురించి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని నేను నీకు వినిపిస్తాను సావధాన మనసుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణలు నేను యుక్తాయుక్తాలు తెలియని ఒక వైశ్యుడు ఉండేవాడంట అంటే మనకు తెలుసు కదా ఈ వైశ్యులు వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు దయాదాక్షిణ అసలు లేవు వాడికి ఒకడికి డబ్బు ఇచ్చాడంటే వడ్డీ పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చొప్పున ఎంత పీడించైనా వసూలు చేసేవాడు అలాంటి వాడు ఒక బ్రాహ్మణుడికి ధనం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు ఏదో కష్టాలలో అతనికి తీర్పలేకపోతుంటే ప్రతిరోజు వచ్చి అతని నానా హింసలు పెట్టేవాడు అయితే అతను ఏమంటాడంటే ఒకరోజు బ్రాహ్మణుడు మరికొంతకాలం గడివి అంటే నీకు ఇస్తే నువ్వు ఎక్కడికెందు తెచ్చిస్తావు నాకు తెలియదు నువ్వేమన్నా కానీ ఇదంటే అప్పుడు చెప్తాడనమాట అప్పు తీర్చిన వాడు కాలాంతకం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువు అంటే కుక్కగా పుట్టి అయినా రుణం తీర్చుకుంటాడు పుడతాడు కనుక నేను అలా చేయనండి మీరు దయచేసి నన్ను అలా అనకండి నేను ఇచ్చేస్తాను మీకు ఇచ్చేస్తానంటే కూడా అతను ఏమాత్రం కూడా లేదు నువ్వు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అతను ఏం చేశాడంటే నా రుణం తీర్ నువ్వు తీర్చుకోలేవు నువ్వు అని చెప్పేసి ఈ వచ్చే జన్మలో తీరుస్తానంటావా నువ్వు ఈరోజు జన్మన కాకుండా పై జన్మన అంటావా అని చెప్పి ఓ కత్తి తీసుకొని ఆ సద్బ్రాహ్మణుని నుండి పొడి చేశాడు పొడి చేసేటప్పటికీ అతను మరణించాడు ఆ ఊరి నుంచి పారిపోయాడు వైశ్యుడు ఎందుకంటే మనకు బటులు పట్టుకుంటారని చెప్పి శిక్ష వేస్తారని ఆ తర్వాత కాలంతంలో అతను కూడా చనిపోతాడు అతను చేసిన పాపానికి ఎమబటలు అత ఆ వైశ్యుడిని తీసుకుని నరక కోపంలో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మాత్ముడైన ఒక కొడుకు ఉండేవాడంట అతని ఏం పేరేమంటే ధర్మవీరుడు అనే పేరు ఎంత ధర్మం అంటే అతనికి ప్రతిరోజు కూడా భగవత్ సేవ చేయాలి నలుగురికి మంచి చేయాలి అన్నదానం చేయాలి వస్త్రదానం చేయాలి సచీలతకు మారు పేరు కదా సద్గుణాలతో ఉన్నాడంట ఆ విధంగా ఉంటున్న అతనికి ఒకరోజు నారద మహర్షి అతని దగ్గరకు వచ్చాడంట వచ్చి అతనితో చెప్పాడంట ధర్మవీర నువ్వెంతో గొప్ప వ్యక్తి నీలో మంచి గుణాలు ఉన్నాయి మంచి బుద్ధి ఉంది నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు కానీ నీకు తెలుసో తెలియదో నీ తండ్రి చేసిన పాపానికి నరకంలో పడరాన్ని పాటలు పడుతున్నాడు కనుక నువ్వు అతను ఆ నరక కోపంలో నుంచి పంపించాలంటే నువ్వెవరైనా మంచి విప్రుడికి సాలగ్రామం దానం చేయన్నాడంట అనేటప్పటికీ ఈ ధర్మవీరుడు ఎంత బుద్ధిగలవాడైనా వాడైనా కానీ నారద మహర్షి లాంటి వ్యక్తి చెప్తే కూడా అంటే కొందరికి తెలియకుంట అహంకారం పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే మనం చెప్పలేము ఆ పెంచుకున్న వాడికే తెలియాలి అతనులో ఏముందని అహంకారం పెంచుకుంటున్నాడో వాడికే తెలియదు కానీ అహంకారం పెంచుతాడు ఆ నారదుతో అంటాడంట స్వామి మీరు నన్ను ఎవరైనా విప్రుడికి భూమిదానం చేయమనండి చేస్తాను గోదానం చేయమనండి చేస్తాను ఒక సమారాధన చేయమనండి వెయ్యి మందికి భోజనాలు పెడతాం వస్త్రదానం చేయమనండి చేస్తాను అంతేగాని ఈ రాయిని ఇస్తే ఏమొస్తుంది అంటాడు అంటే శాలగ్రామంలో సాక్షాత్తు శ్రీమాన్నారాయణుడు ఉంటాడని తెలియకుండా మాట్లాడిండు ఈ రాయి అంటున్నాడు అందులో శ్రీ శ్రీమహావిష్ణువు ఉన్నాడన్న జ్ఞానం లేకుండా మాట్లాడేటప్పటికీ అతను ఏం చేశాడంటే నారదుడు ఎంత చెప్పు చూసినా కానీ నేను అది కాకుండా మీరు ఇంకేదన్నానండి నా తండ్రి నరక కూపంలో పోవడానికి నుంచి పోవడానికి నేను అవన్నీ చేస్తాను కానీ ఈ రాయిని నేను దానం చేయను అంటాడు అనేటప్పటికి చేసేది ఏం లేక నారదుడు సరే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని చెప్పి తాను వెళ్ళిపోయాడు అయితే ఈ స్వభావ దీని నుంచి సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు తిరస్కరించిన కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన పెట్టిన తర్వాత అతను ఏమయ్యాడంటే కొన్నిసార్లు పులిగా కోతిగా ఆ తర్వాత పందులుగా ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ తర్వాత ఒక విప్రుడికి కూతురుగా పుట్టాడంట మంచి అందగత్తి ఆ అమ్మాయి ఆ కూతురు పెరిగిన వయసు వచ్చేటప్పటికీ ఈ విప్రుడు ఏం చేశాడంటే తన కూతురికి వివాహం చేయాలనుకొని ఒక మంచి సద్బ్రాహ్మణుని చూసి విద్యావేత్త వేదం చదువుకున్న వాడిని చూసి అతన్ని వివాహం చేశాడు వివాహం చేసిన వెంటనే కొద్ది రోజులకే ఆ అల్లుడు చనిపోయేటప్పటికీ కూతురు విధువరాలు అయిపోయింది చిన్న వయసులో అయ్యో ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి తన మనోనేత్రం నుంచి తను తెలుసుకున్న తర్వాత అరే వీడు పూర్వజన్మలో నా కూతురు ఈ ధర్మవీ ధర్మవీరుడని పుట్టి వీడు సాలగ్రామ దానం చేయకపోవడం వల్ల ఈరోజు నాకు ఈ కూతురికి ఇలాంటి గతి అని చెప్పేసి తాను ఎంతో దుఃఖపడి ఒక కార్తీక సోమవారం నాడు తన కూతురు నుంచి కూతురి దగ్గర చేతిలో ఆ సాలగ్రామాన్ని పెట్టి ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించి ఆ సాలగ్రామాన్ని ఒక మంచి సద్బ్రాహ్మణుడికి దానం ఇప్పించేటప్పటికీ ఈ అమ్మాయి భర్త తిరిగి బ్రతికొచ్చాడట బ్రతికొచ్చి తాను ఆ అమ్మాయితో ఎంతో సంతోషంగా ఉండి ఆ తర్వాత ఉంటున్న వాళ్ళ సంసారం బాగుంది ఆ తర్వాత ఈ సాలగ్రామం చేయడం వల్ల ఈ జన్మలో తను అమ్మాయిగా పుట్టినా కానీ క్రితం జన్మలో తన తండ్రి ఆ వైశ్యుడు నరకకూపంలో ఉన్నవాడికి కూడా మోక్షం లభించి వైకుంఠం వెళ్ళిపోయాడట ఆ తర్వాత తిరిగి మళ్ళీ జన్మలో ఈ ధర్మవీరుడు ఒక మంచి మగపిల్లాడు ఒక విప్రుడింట్లో జన్మించి మంచి విద్యావేత్త అయ్యి వేద రూపంలో వస్తాడు అని చెప్పేసి దేవుడు మనం అనుకున్నట్టుగా కిరీటంతో శంకుచక్ర గదా పుష్పంతో మనకు రాడు ఎవరు నోటి నుండో చెప్పిపిస్తాడు నారదుడి ఇతనికి వచ్చి చెప్తే కూడా వినకపోవడం వల్ల ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత కానీ అతనికి మోక్షం రాలే అదే నారదుడు చెప్పినప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని పొంది తను పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొడగొట్టుకున్నాడు కనుక మనం అలా చేయకూడదని చెప్పేసి మనకి ఈరోజు ఈ ద్వాదశి రోజు ఆ కృష్ణ పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణుడు నిద్రలో నుంచి మనకి ఈ కథ కథ వశిష్ఠ మహర్షిని నుండి జనక మహారాజుకు జనక మహారాజు నుంచి మనకు నేర్పించాడు కనుక దీన్ని మనం సద్వినియోగం పరచుకొని ద్వాదశి రోజు మనం ఈ కథ విని మనకు తోచిన దానం చేద్దామని చెప్పేసి మనం ఇప్పుడు నిర్ణయించుకుందాం హరిహోం